పాపకి ఎలాంటి వాతావరణం ఇప్పుడు అవసరమని నేను చెప్పాను అదే వాతావరణం ఇప్పుడు ఇక్కడ ఉంది. వీలైనంత వరకు ఆ గంగ ఎప్పుడు మీ పాప పక్కనే ఉండేలా చూసుకోండి. ప్రాణం తీసిస్తే పాప బ్రతుకుతుంది అంటే ప్రాణం ఇవ్వడానికి నేను ముందుంటాను. నీకు అసలు బుద్ధుందా? పేటల దాకా వచ్చిన పెళ్లిని కాదంటావా? మా పొరుగు మర్యాదలు ఉండాలనుకుంటున్నావా లేక అవమానంతో మేము చావాలనుకుంటున్నావా? మా నాన్నగారు చాలా బాధపడుతున్నారు. ఆయన బాధలో కూడా ఒక అర్థం ఉంది. ఒక్క నిమిషం ఉండండి. తీసుకో, నా మెడలో మూడు ముళ్ళు వేయి. ఇక్కడ అందరూ ఉన్నారు. వీళ్ళందరి సమక్షంలో నా మెడలో దీన్ని కట్టాయి. తీసుకో. చేంటి అలా చూస్తున్నావు? నీకు కావాల్సింది, వీళ్ళకి కావాల్సింది పెళ్ళే కదా. దీన్ని నా మెడలో కడితే చాలు, నేను నీ భార్యనైపోతాను. నా మనసుతో ఎవరికి పని లేదు. ప్రాణం లేని శవానికి తాళి కట్టినట్టు కట్టాయి. గంగా! ఏమండి? అంకుల్, మీరు ఆవేశపడకండి ప్లీజ్. ఇక నువ్వు బాగుపడలే. చూసావుగా పొన్న, అది ఎలా మాట్లాడుతుందో చూసావుగా. మనం పిల్లల్ని కంటాం కానీ వీళ్ళ తలరాతలను కలినాం. అది ఎలా పోతుందో పోనీ. కానీ నేను ఇలాగే ఉంటాను, ఇలాగే చస్తాను అంటుంటే ఇంకెవరు మాత్రం ఏం చేస్తారు? పద పద వెళదాం. బాబు రాధాకృష్ణ, నీ మంచితనానికి చేతులెత్తి దండం పెట్టడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయుణ్ణయ్యాను. నీలాంటి మంచి మనిషిని అల్లుణ్ణి చేసుకునే అదృష్టం మాకు లేదు. మీ నాన్నగారిని క్షమించమన్నానని చెప్పు బాబు. పదపోర్ణ, ఇది ఇంటికి వస్తుందో ఇక్కడే ఉంటుందో దానిష్టం. పద వెళదాం. రాధాకృష్ణ, నువ్వు కూడా ఆవేశపడకు. గంగతో మాట్లాడి పంపిస్తాను. మీ పెళ్లి జరుగుతుంది ప్లీజ్. కళ్యాణ్ గారు, నేనెప్పుడు గంగ విషయంలో ఆవేశపడను, అపార్థం చేసుకోను. తనకి ఎప్పుడు ఇష్టమైతే అప్పుడే పెళ్లి చేసుకుంటాను. పాపకి గంగకి మధ్య ఉన్న అనుబంధం నాకు తెలిసినట్టుగా ఎవరికి తెలీదు. ఈ మాంగళ్యం సాక్షిగా చెప్తున్నాను. ఇప్పుడే కాదు, జన్మ జన్మలకి గంగే నా భార్య, గంగే నా ప్రాణం. అంతే, వస్తాను గంగా. కళ్యాణ్ గారు, పాప జాగ్రత్త. మీ పాపతో పాటు ఈ పాపను కూడా జాగ్రత్తగా చూసుకోండి. అవునా, ఇప్పుడు గంగ అక్కడే ఉందా? ఏమైందమ్మా దానికి? ఎందుకు తన బ్రతుకుని ఇలా పాడు చేసుకుంటుంది?
మరి రాధాకృష్ణ ఏమంటున్నాడు? సరేనమ్మా ఉంటాను. ఏంటి అర్చన, ఏమైంది? గంగ పెళ్ళి ఆగిపోయిందండి. కళ్యాణ్ గారి పాపకి సీరియస్ గా ఉందని జరగాల్సిన పెళ్లిని కాదనుకుని ఆ ఇంటికి వెళ్ళిపోయింది. నేను విన్నాను అర్చన, ఆ పాపకి నిజంగానే చాలా సీరియస్ గా ఉందట. అయితే మాత్రం అది పెళ్లి కూడా మార్కును వెళ్ళడం ఏంటండి? పెళ్లికూతురుని చేశాక అలా ఎవరన్నా వెళ్తారా? ఆ విషయం మీదే రాధాకృష్ణ వాళ్ళ అమ్మ నాన్న చాలా సీరియస్ గా ఉన్నారంట. పీటల దాకా వచ్చిన పెళ్లి ఆగిపోవడం ఇది రెండోసారి. వాళ్ళకి ఎంత బాధగా ఉంటుందండి. కోటేశ్వర్లు అయ్యుండి కూడా మన గంగని కోడలుగా చేసుకుంటామంటున్నారు. ఎన్ని గొడవలు జరిగినా ఇంకా గంగే మా ఇంటి కోడలని మాట మీద నిలబడ్డారు. ఇంతకు ముందు కూడా ఇలాగే శుభలేఖలు పంచి చుట్టాలని స్నేహితుల్ని అందరినీ పిలుచుకున్న తర్వాత పెళ్ళి ఆగిపోయింది. పాపం వాళ్ళకి ఎంత అవమానం, ఎంత అప్రదిష్ట. రాధాకృష్ణ ప్రేమించాడని ఒకే ఒక్క కారణంతో భరించారు, కానీ అదే ఇంకొకరు ఇంకొకరు అయితే ఈ సంబంధం ఎప్పుడూ తెగతెంపులు చేసుకునేవారు. నిజమే అర్చన, కానీ గంగ గురించి కూడా ఆలోచించాలి కదా. పాప అంటే తనకి ప్రాణం. పాప పరిస్థితి అలా ఉంటే గంగ ఎలా పెళ్లి చేసుకుంటుంది? ఏంటండి మీరు అలాగే మాట్లాడతారు? పాపంటే ఇష్టమని దాని జీవితం నాశనం చేసుకుంటుందా? శాంతి కళ్ళు గంగకి మార్చినంత మాత్రాన ఆ పాపకి అమ్మైపోతుందా? గంగని వెనక్కి తీసుకుని రావడానికి వెళ్ళిన వాళ్ళందరి మీద గంగ తిరగబడి మాట్లాడిందట. అమ్మా నాన్నకి గంగ ప్రవర్తన చూసి చిరాకు పుట్టింది. ఇక రాధాకృష్ణకి ఎలా ఉండాలి? వాళ్ళ తల్లిదండ్రులకి ఎలా ఉండాలి? ఎంత అదృష్టం చేసుకుంటే దానికి ఇంత మంచి సంబంధం రావాలి? చక్కగా సాగిపోవాల్సిన జీవితాన్ని చేతులారా సర్వనాశనం చేసుకుంటుంది. అర్చన, నువ్వు చెప్పేది మామూలు వాళ్ళకైతే సరిపోతుంది, కానీ గంగ పరిస్థితి అది కాదు. ఎవరు ఎంత చెప్పినా కూడా గంగ మనసు మారదు. తన మనసులో పాపం మీద ఉన్న ప్రేమను మాత్రం ఎవరూ తుడిచేలేరు. రాధని కొట్టించాడని కళ్యాణ్ అరెస్ట్ చేశాను. ఆ రోజు పాపతో పాటు గంగ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చింది. పాపకి తండ్రిని దూరం చేయొద్దు అని నన్ను ఎంతగానో బ్రతిమలాడింది. అప్పటికింకా గంగకి గతం గుర్తు రాలేదు. అప్పుడే పాప కోసం గంగ ఎంత కష్టమైనా భరిస్తుందని అర్థమైంది. అలాంటిది ఇప్పుడు పాపకి సీరియస్గా ఉందంటే మాత్రం వెళ్లకుండా ఉంటుందా? ఇంపాసిబుల్. కానీ దానివల్ల నష్టపోయేదెవరు? ఎవరి జీవితం తలకిందులవుతుంది? ఇప్పటికే రాధా వాళ్ళ తల్లిదండ్రులు చాలా ఓపిక పట్టారు. ఇంకా భరించాలి అంటే ఎవరి వల్ల అవుతుందండి? రేపు పాపకి ఏమైనా జరగరాంది జరిగితే గంగ జీవితం ఏంటి? అర్చన, అది నేనేం కోపంతో అండం లేదండి. పసిబిడ్డ మీద నాకు అభిమానం ఉంది, ప్రేమ ఉంది. ఆ పిల్ల బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కానీ గంగ నాకు సొంత చెల్లెలండి. దానికి అన్యాయం జరుగుతుంటే మాత్రం నేను భరించలేను. అంతకు ముందంటే దానికి మతిస్థిమితం లేదు. అసలు మనం ఎవరమో గుర్తులేము. అప్పుడంటే భరించో, కానీ ఇప్పుడు అంతా తెలిసి జీవితం నాశనం చేసుకుంటానంటే ఎలా చూస్తూ ఊరుకోవాలి? చూడర్చన, నువ్వైనా నేనైనా మీ అమ్మా నాన్నలైనా చివరికి రాధాకృష్ణ అయినా గంగకి నచ్చ చెప్పగలం, కానీ బలవంతంగా తాళి కట్టించలేం. గంగ అమితంగా ప్రేమించే పాప పరిస్థితి అలా ఉంటే పెళ్లి చేసుకోమని చెప్పలేం. మరి దాని భవిష్యత్తు? ఏమీ కాదు. ఇంతకాలం భరించిన రాధాకృష్ణ ఆ మాత్రం అర్థం చేసుకోలేడా? చూద్దాం. హలో, ఎస్ ఎస్, నేనే. రిపోర్ట్స్ అన్ని మీకు ఫార్వర్డ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. చాలా చిన్నపిల్లండి, 7 సంవత్సరాలు ఉంటాయేమో. డాక్టర్? ఎస్, దట్ ఈస్ కార్సినోమా. మీరు చూడండి, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే. ఇదిగో, పాప గురించి ఢిల్లీ ఎయిమ్స్లో నా ఫ్రెండ్ ఒకరుంటే మాట్లాడుతున్నాను.
ఏ చిన్న అవకాశం ఉన్నా మనం వదులుకోవద్దు కళ్యాణ్. వీ విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. ఇంతకీ పాపం తీసుకొచ్చారా? తీసుకొచ్చాను డాక్టర్. స్టెల్లా గారికి అప్పు చెప్పాను. ఆవిడతో అయితే గ్రానీ అంటూ కాస్త చనువుగా ఉంటుంది కదా. ట్రీట్మెంట్ పూర్తయ్యేంత వరకు కాస్త ఆవిడనే పక్కన ఉండేటట్టు చూడండి. అలాగే కళ్యాణ్. కీమోథెరపీ అంటే చాలామంది భయపడతారు కళ్యాణ్. నిజంగా పెయిన్ కూడా అలాగే ఉంటుంది. ఒళ్ళంతా ఒక్కసారిగా టెంపరేచర్ పెరిగిపోతుంది. భరించలేనంత మంటగా కూడా ఉంటుంది. మరి పాప తట్టుకోగలదా సార్? తట్టుకోవాలి. వేరే ఆప్షన్ లేదు కళ్యాణ్. దట్ ఈజ్ కార్సినోమా, అంటే క్యాన్సర్. దానికి కీమోథెరపీ ఒక్కటే ట్రీట్మెంట్. భయపడుతుందని, తట్టుకోలేకపోతుందని మనం వదిలేస్తే అది మిగిలిన పార్ట్స్కి ఎఫెక్ట్ అయ్యే ప్రాబ్లం ఉంది. ఆ సిచ్యువేషన్ రాకుండా ముందే దాన్ని అవాయిడ్ చేయాలి. ఏమో డాక్టర్, ఏం చేయాలో నాకేం తెలియడం లేదు. ఎక్కడ చిన్న హోప్ కనపడినా పరిగెత్తడం తప్ప నేనేం ఆలోచించలేకపోతున్నాను. మీరే కాదు, మీ పరిస్థితిలో ఎవరున్నా ఇలాగే అయిపోతారు. చూద్దాం, ముందు ట్రీట్మెంట్ అయితే ఇవ్వాలి కదా. కావాలంటే మీరు పక్కనే ఉండొచ్చు. లేదు డాక్టర్, నా కళ్ళ ముందే పాప బాధతో వెలవెల్లాడిపోతూ ఉంటే చూసి తట్టుకోలేను. సరే అయితే బయట వెయిట్ చేయండి. కీమోకంతా రెడీయా? రెడీ డాక్టర్. స్టార్ట్ చేయండి. చిన్ను, నీకెంత నొప్పి వచ్చినా కదలకూడదు, సరేనా? అలాగే డాక్టర్ అంకుల్. గుడ్ గర్ల్. సిస్టర్. ఎస్ డాక్టర్. అది తీసి సెలైన్ ఎక్కించండి. అలాగే డాక్టర్. డాక్టర్, పాపకి ఎలా ఉంది? కీమోథెరపీ మొదలుపెట్టాం. పాపం చిన్నపిల్ల కదా, తట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది. పెద్దవాళ్ళే ఇలాంటి కీమోథెరపీ తట్టుకోవడం కష్టం. అలాంటిది చిన్నపిల్ల తట్టుకోవాలంటే కాస్త ఇబ్బంది. అయ్యో కళ్యాణ్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. మీరే ఇలా అయిపోతే ఎలా? మన ప్రయత్నం మనం చేస్తున్నాం. పాప బాగా డల్ అయిపోయింది. వెళ్ళి కాస్త పలకరించి మాటలు చెప్పండి. అమ్మ చిన్ను,
రే చిన్ను, చిన్ను, రే చిన్ను, చిన్ను, డాక్టర్, డాక్టర్, నాన్న. చిన్ను, నా బంగారు తల్లి, ఏంటి నాన్న, నేను చనిపోయానని అనుకున్నావా? తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. నీకేం కాదు, నువ్వు చనిపోవు తల్లి. నువ్వు నిండు నూరేళ్ళు బతుకుతావు. నీకు అబద్ధాలు చెప్పడం కూడా రాదు నాన్న, నాకు అంతా తెలుసు. నేను చచ్చిపోతాను కదా, తెలుసా? తెలుసు నాన్న, అక్కడ అమ్మ గ్రానీ మాట్లాడుకుంటుంటే విన్నాను. డాక్టర్ అంకుల్ని అడిగితే మొత్తం చెప్పేశారు నాన్న. మరి డాక్టర్ నాకెందుకు చెప్పలేదురా? నేను చెప్పొద్దని ప్రామిస్ తీసుకున్నాను నాన్న. అమ్మా చిన్ను, ఎందుకు నాన్న ఏడుస్తావు? నేను చనిపోతానన్నా, చనిపోతే ఎక్కడికి వెళ్తానన్నా? అమ్మ దగ్గరికేగా. చిన్ను వద్దమ్మా, దయచేసి అలా మాట్లాడుకు తల్లి. నువ్వు నా ఆయుష్ కూడా పోసుకుని నిండు నూరేళ్ళు బాగుండాలిరా నాన్న. ఇక్కడ అందరూ చనిపోయే వాళ్ళే అని తాతయ్య చెప్పారు, అందుకే భయపడకూడదు అన్నారు. కానీ ఈ నొప్పి మాత్రం చాలా ఎక్కువగా ఉంది నాన్న. లేదు నాన్న, డాక్టర్ గారికి నొప్పి లేకుండా చేయమని చెప్తానే. ఊరికే అన్నాను నాన్న. ఏం నాన్న ఇది, రెస్ట్ తీసుకో. హలో, హలో గంగా, నేను కళ్యాణ్ మాట్లాడుతున్నాను. చెప్పండి చిన్నుకి ఎలా ఉంది? ఇందాకే కీమోథెరపీ చేశారు. అయ్యో, పాపం ఎలా తట్టుకుంటుందండి తను? ఆ థెరపీ చేస్తున్నప్పుడు ఒళ్ళంతా ఒక్కసారిగా వేడవుతుందండి కదా, మరి ఆ బాధని తట్టుకుందా? ఎందుకు ఇదంతా చేస్తున్నారు అని చిన్ను మిమ్మల్ని అడగలేదా? చిన్నుకి తన జబ్బు గురించి ఎప్పుడో తెలుసు గంగా. అవునా? ఎవరు చెప్పారు? ఆ పెద్దాయన్ని కలవడానికి వచ్చినప్పుడే చిన్నుకి నిజం తెలిసిపోయిందంట. ఆ విషయం డాక్టర్ని కూడా అడిగిందంట. మరి మనతో ఆ విషయం ఎందుకు చెప్పలేదు? చిన్నుకి తను చనిపోతానని తెలిసినట్టుగా మనతో చెప్పొద్దని డాక్టర్ గారి దగ్గర మాట కూడా తీసుకుంది. అంత చిన్న మెదడుకి ఎంత పెద్ద ఆలోచన వచ్చింది కళ్యాణ్ గారు? అంటే ఇన్ని రోజులు నిజం తెలిసి కూడా ఏమీ తెలియనట్టే మనతో గడిపిందా? అవును గంగా,
ఇదిగో ఇప్పుడే నా దగ్గర బయటపడింది. ఎన్నాళ్ళు ఏ నిజాన్నైతే దాచాలి అని మనందరం అనుకున్నాము, ఇక ఆ నిజాన్ని దాచాల్సిన అవసరమే లేదు. చనిపోతానని తెలిసిన ఇంకా దాని అల్లరి మాత్రం పోలేదు. చావును కూడా ఆటలాగానే తీసుకుంటుంది. చిన్నుకున్నంత ధైర్యం కూడా నాకు లేకుండా పోయింది గంగ. ఇంతకీ చిన్నుని ఎప్పుడు తీసుకొస్తున్నారు? ట్రీట్మెంట్ పూర్తయిపోయింది, గంట రెండు గంటల్లో తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పారు. అది కాస్త కోలుకున్నాక బయలుదేరిపోతాం. అమ్మా గంగ, చిన్ను ఇంటికి వచ్చాక తన కళ్ళలోకి చూసే శక్తి మాకు లేదమ్మా. ఇన్ని రోజులు అంటే చిన్ను ముందు ఏడవకూడదని వచ్చే బాధ నడిచిపెట్టుకుని మొహం మీద లేనవ్వులు తెచ్చిపెట్టుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు దానికి నిజం తెలిసిందని కానీ చిన్నును చూడలేమమ్మా. మాట్లాడుతుంటే వచ్చే దుఃఖాన్ని ఆపుకోడు నా వల్ల కాదమ్మా. అవునమ్మా, నాకైతే చిన్నమ్మని చూడగానే ఏడుపు తన్నుకొచ్చేస్తుందమ్మా. మమ్మల్ని చూసి ఆ బిడ్డ ఇంకెంత బాధపడుతుందో. అమ్మా గంగ, చిన్నుని నువ్వే చూసుకోవాలి తల్లి. ఈ పరిస్థితుల్లో మా అందరినీ నువ్వే కాపాడాలి. అలాగే అంటే చిన్నుకి నేను సర్ది చెప్తాను. ఇంకా మమ్మల్ని ఎన్ని రకాలుగా వేధించాలనుకుంటున్నావు అని చెప్పు. కావాలంటే ఆ గంగని నువ్వే పెళ్లి చేసుకో. మా మంచితనాన్ని చేతగానితనం అనుకుంటున్నావేమో, కేవలం అదిగో ఆ చిన్నపిల్ల మొఖం చూసి వదిలేస్తున్నాను. నా బిడ్డ బ్రతకాలి స్వామి అని ఆ పరమేశ్వరుణ్ణి మనసారా కోరుకుంటే నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. నా బిడ్డని నాకు దూరం చేయకు స్వామి. ఎలాగైనా చిన్న నువ్వే కాపాడాలి.